హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో వచ్చేసరికి 72 గజాల్లో మీరు ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకుంటున్నట్లయితే మనకి టోటల్గా ఎంత బడ్జెట్ అవుతుంది, అంటే మెటీరియల్ అనేవి ఎంత మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది, ఏమేమి మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది, ఆ మెటీరియల్ యొక్క ధరలు అనేవి మనకి ప్రజెంట్ మార్కెట్లో ఏ విధంగా తీసుకుంటున్నారు, హౌస్ అనేది ఎలా వస్తుంది, అందులో కబోర్డులు వస్తాయా లేకపోతే పీఓపీ వస్తుందా, అలాగే టైల్స్ ఇలాంటి వాటిలో ఏమొస్తాయి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అయితే తెలుసుకుందామండి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇల్లు అనేది నిర్మించుకోవాలని చూస్తూ ఉంటారో ఈ వీడియో అనేది చూడండి, మీకు అవగాహన అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇల్లు ఎలా నిర్మించుకోవాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక మనకి 72 గజాలంటే సింపుల్గా 648 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. ఒక 6 యూనిట్లో మనం నిర్మించుకునే హౌస్ అనమాట. అందులో మీరు సింగిల్ బెడ్రూమ్ నిర్మించుకోండి, డబుల్ బెడ్రూమ్ నిర్మించుకోండి. అది డబుల్ బెడ్రూమ్ అనేది నిర్మించుకున్నట్లయితే మీకు రూమ్లు అనేవి చిన్నవిగా వస్తాయి, సింగిల్ బెడ్రూమ్ నిర్మించుకుంటే మీకు రూమ్ అనేది పెద్దదిగా వస్తుంది, సింపుల్గా సెట్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఏరియానే తక్కువ కాబట్టి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక ప్లానింగ్ అనేది మనం తీసుకుంటామండి. ఈ ప్లానింగ్కి వచ్చేసరికి ముందుగా ఒక 3000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనం ఇక్కడ తక్కువ బడ్జెట్లో నిర్మించుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకోలేమండి ఇంటి నిర్మాణంలో. వాటి బదులు మనం ఏమి యూజ్ చేసుకోవాలంటే సిమెంట్ బ్రిక్స్ అనేవి ఉంటాయి, ఈ సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే 4000 బ్రిక్స్ వరకు కూడా మీకు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఒక బ్రిక్ ధర అనేది మనకి 19 రూపాయల నుంచి 20 రూపాయలు 21 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారనమాట. ఆ విధంగా మనకి 4000 బ్రిక్స్కి 20 రూపాయల చొప్పునే మనం చూసుకున్నట్లయితే 80000 రూపాయల దాకా ఓన్లీ బ్రిక్స్కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. అలాగే దీనికి సిమెంట్ బ్యాగ్స్ అనేవి యూజ్ చేసుకుంటాం, 200 బ్యాగులు వరకు కూడా మనకి పడుతుందండి. 200 బ్యాగ్ అంటే ఒక బ్యాగ్ ధర వచ్చి 380 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి 76000 రూపాయల దాకా మీకు సిమెంట్కి ఖర్చు అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం రెడ్ బ్రిక్స్ యూజ్ చేసుకుంటే ఖర్చు అనేది పెరుగుతుంది, రెడ్ బ్రిక్స్లోకి సిమెంట్ బ్యాగ్స్ కూడా పెరుగుతాయి అనమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోతూ వెళ్తుంది అనమాట. అదే మనం తగ్గించి ఇక్కడ మనం తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే సిమెంట్ ఖర్చు కూడా మనకి ఇక్కడ తగ్గడం జరుగుతుంది, మిగతా మెటీరియల్ ఖర్చు కూడా తగ్గుతుంది, లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది రెడ్ బ్రిక్స్కి అలాగే సిమెంట్ బ్రిక్స్కి. సో అలాగే మనకి ఇక ఇసుక అండి, సిమెంట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇసుక శాండ్ వచ్చేసరికి 7 నుంచి 8 యూనిట్ల దాకా పడుతుంది. ఒక యూనిట్ ధర అనేది మనకి 5000 అయితే మా ఏరియాలో తీసుకుంటున్నారు, మీ ఏరియాలో ఎంత తీసుకుంటే అంత అమౌంట్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. శాండ్ యొక్క ధర అనేది ఇప్పుడు మనకి పెరిగిపోయి ఉందన్నమాట, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంది. కొన్ని చోట్ల 7500 తీసుకుంటున్నారు, కొన్ని చోట్ల 10000 రూపాయల దాకా కూడా మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఒక యూనిట్ ధర అనేది. సో మాకైతే 5000 తీసుకుంటున్నారు కాబట్టి నేను 5000 ఇంక్లూడ్ చేశాను. 8 యూనిట్లకు వచ్చేసరికి 40000 రూపాయల దాకా శాండ్కి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే దీనికి కంకర్ అండి, కంకర్ అనేది మనకి 40mm యూజ్ చేసుకుంటాం, 20mm యూజ్ చేసుకుంటాం. ఈ ఏది యూజ్ చేసుకున్నా ఈ వీటన్నిటికీ కలిపి ఒక 5 యూనిట్ల దాకా యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక యూనిట్ ధర అనేది 3800 రూపాయల నుంచి మనకి 4000 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారు అనమాట. సో మనకి ఏంటంటే 5 యూనిట్లకు వచ్చేసరికి 19000 రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది కంకర్కి, అగ్రిగేట్స్ అంటారు కదా ఈ అగ్రిగేట్స్కి అనమాట. అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ చేయించుకోవడానికి ఒక 30000 రూపాయల నుంచి 50000 రూపాయల దాకా మీకు ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి ఐరన్, ఇంటికి మనకి ఏంటంటే సింపుల్గా 4 మూల 4 పిల్లర్స్ లేదా 6 పిల్లర్స్ అనేవి ఈజీగా వేసుకుని అయినా సరే మనం ఇంటి నిర్మాణం స్లాబ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా 6 పిల్లర్స్ లేదా ఈ విధంగా వేసుకుంటాం. సో వీటికి స్టీల్ అనేది పడుతుంది, ఈ స్టీల్ వచ్చేసరికి 1.5 టన్ను వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 110000 రూపాయల దాకా మీకు ఏంటంటే ఈ స్టీల్కి ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే మనకి దర్వాజాలు, హౌస్కి పెట్టుకునే దర్వాజాలు కావచ్చు, అలాగే డోర్లు కావచ్చు, కిటికీలు కావచ్చు, ఇవన్నీ ఏంటంటే మనం తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి అనుకున్నప్పుడు సిమెంట్వి ఉంటాయి లేదా డబ్ల్యూపీసీ ఉంటాయి, అలాంటివి యూజ్ చేసుకుంటే తక్కువలో పెట్టుకుంటారు. లేదు మేము టేకు యూజ్ చేసుకుంటామనే అనే పని అయితే మీకు 2 లక్షల రూపాయల పైనే అవుతుంది అనమాట. సో తక్కువ బడ్జెట్లో చేసుకోవాలి కాబట్టి సిమెంట్ ఇలాంటివి యూజ్ చేసుకొని మనకు యూపీవీసీ విండోస్ అలాంటివి యూజ్ చేసుకొని ఫ్లష్ డోర్స్ అనేవి పెట్టుకుంటే ఈజీగా మీకు ఒక 50000 రూపాయల నుంచి 60000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి మనం టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం, మీరు మార్బుల్స్ ఇలాంటివి యూజ్ చేసుకుంటే ఖర్చు పెరుగుతుంది. సో టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటేనే సింపుల్గా మీకు 50000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. అలాగే ఎలక్ట్రికల్ సామాన్లు, ప్లంబింగ్ సామాన్లు, వర్క్ చేసిన వారికి వీటన్నిటికీ కలుపుకొని ఒక 60000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే మనకి బోర్ అండి, ఇది మనం స్టార్టింగ్లో చెప్పుకోవాలి, ఇక్కడ మధ్యలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మనం బోర్ అనేది వేయించుకుంటాం, మా ఏరియాలో బోర్ అనేది వేయించుకుంటే 20000 రూపాయల్లో అయిపోతుంది. అదే కొన్ని ఏరియాలో అయితే 300 అడుగులు 500 అడుగుల దాకా కూడా తీయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ 100000 రూపాయలు అనేది ఓన్లీ బోర్ వేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. మీ ఏరియాని బట్టి మీరు ఇక్కడ
ఈ ఎలా వేస్తున్నారు ప్రాసెస్ అనే దాన్ని బట్టి మీరు ఖర్చు అనేది ఇంక్లూడ్ చేసుకోండి ఈ బోర్కి సంబంధించినవి. అలాగే హౌస్కి సంబంధించి పెయింటింగ్స్ సింపుల్గా వేయించుకున్నా సరే ఒక 50,000 రూపాయలు బడ్జెట్ అనేది అవుతుంది. అలాగే పిఓపి కూడా చేయించుకుంటారు కాబట్టి ఒక 25,000 రూపాయలు 25,000 రూపాయలు అనేది పిఓపికి ఖర్చు అనేది అవుతుంది. అలాగే మేస్త్రి గారి యొక్క ఖర్చు అంటే మేస్త్రి గారు పనిచేసినందుకు టోటల్గా ఆయన తీసుకునే బడ్జెట్ వచ్చేసరికి 230,000 రూపాయల నుంచి 250,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారనమాట మేస్త్రి గారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెటల్ దగ్గర యూజ్ చేసుకునే రైలింగ్ వర్క్ కానీ స్టీల్ రైలింగ్ యూజ్ చేసుకుంటే ఖర్చు అనేది పెరుగుతుంది. సింపుల్గా మనకి జింక్ పైపులు ఇలాంటివి యూజ్ చేసుకుని రైలింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇలా స్టీల్ రైలింగ్ కానీ అలాగే మనకి ఇంటి ముందు గేటు ప్రహరీలో పెట్టుకునే గేటు కానీ వీటిలన్నిటికీ కలుపుకొని ఒక 30,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ ఇప్పుడు మనం ఏమేమి మెటీరియల్ అనేది చెప్పుకున్నాము ఇవన్నీ మనకి మెయిన్గా వచ్చే మెటీరియల్ అనమాట. వీటన్నిటిని కలుపుకుంటే మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత వస్తుందంటే 900,000 రూపాయల వరకు కూడా మీకు కాస్ట్ అనేది వస్తుందనమాట. సో మీరు సింపుల్గా ఒక 72 గజాల్లో ఇల్లు కట్టుకోవాలి, అది సిమెంట్ బ్రిక్స్ ఇలాంటివి యూజ్ చేసి తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం తగ్గించి ఎక్కడికక్కడ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ 2024లో ఉన్న రేట్లను బట్టి మీకు అయ్యే బడ్జెట్ అనేది 900,000 రూపాయలు. ఇందులో మనం కబోర్డులు అనేవి ఇంక్లూడ్ చేయలేదు. మీరు కబోర్డులు కూడా చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఇంకొక 150,000 నుంచి 2,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు టోటల్గా 11,00,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుందనమాట. మీరు సింపుల్గా ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే అది డబుల్ బెడ్రూమ్ కావచ్చు సింగిల్ బెడ్రూమ్ కావచ్చు సైజును బట్టి అనమాట. సో మీకు ఒక అవగాహన వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి ఎలా కట్టుకోవాలి ఏంటి అనే దాన్ని బట్టి. ఇప్పుడు ఏదైతే బడ్జెట్ అనేది అనుకున్నామో ఈ బడ్జెట్ మీద మీకు ఎక్స్ట్రానే అవుతుంది కానీ తక్కువ అయితే కాదండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి.